సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ స్టార్ తెలంగాణ ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా విజిట్ అయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాంతో పాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి డైలీ ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అందుతుంది సో అందరికంట ముందు నా వీడియోస్ ని మీరు చూడొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ నిన్నటి టాపిక్ చూడనట్లయితే పైన ఐ బటన్ కనబడుతుంది వెళ్ళి చూడండి అది కూడా ఇంపార్టెంట్ టాపిక్ సో ఇవాళ టాపిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట బర్త్ సర్టిఫికేట్ గురించి సో ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్ గా సొంత ఎక్స్పీరియన్స్ గా నేను మీకు చెప్తాను బర్త్ సర్టిఫికేట్ ని ఎగ్జాక్ట్ గా ఎలా పొందాలో మీరు టెన్షన్ తీసుకోకండి సో ఇలానే నేను టూ టూ ఫోర్ ఫైవ్ టు టెన్ కస్టమర్స్ కి చెప్పా అనమాట సో ఎగ్జాక్ట్ జెన్యున్ మ్యాటర్ ఇది జెన్యున్ వెళ్ళకపోతే మీకు కరెక్ట్ గా బర్త్ సర్టిఫికేట్ వస్తుంది సో ఎవరైతే బర్త్ సర్టిఫికేట్ చేయించుకోలేదో ఇప్పుడైతే టెన్త్ సర్టిఫిక టెన్త్ క్లాస్ లో సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది స్టూడెంట్స్ కి అది చాలా మంది తెలియక అటు ఇటు బ్రోకర్ల చుట్టూ తిరుగుతున్నారు సో ఫ్రెండ్స్ మీకు ఇంట్లో కూర్చొనే ఎలా బర్త్ సర్టిఫికేట్ ఎగ్జాక్ట్ గా అప్లై చేసుకోవాలో చెప్తా దాని యొక్క టూ ప్రొసీజర్స్ చెప్తా ఎగ్జాక్ట్ గా ఫాలో అయిపోయింది ఫాలో అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను అండ్ మీకు ప్రాక్టికల్ గా కూడా చూపిస్తాను ఓకే నా వీడియోని ఎండ్ దాకా చూడండి చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇందులో మీ టైం అనేది వేస్ట్ కాదు సో మీరు ఒక ఇంపార్టెంట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు అండ్ మీ ఫ్రెండ్స్ కూడా గెయిన్ చేస్తారు అండ్ ఒక డిజిటల్ వే లో మనం ఈ ప్రొసీజర్ ని కంప్లీట్ చేద్దాం ఓకే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు టాపిక్ స్టార్ట్ లెస్ట్రెండ్స్ నవ్ ఎడేస్ బర్త్ సర్టిఫికేట్ పొందాలంటే చాలా కష్టం అయిపోయింది చాలా మంది పాపం ఎలా అప్లై చేయాలో తెలియక బ్రోకర్ల చుట్టూ మీ సేవ సెంటర్ల చుట్టూ తిరిగి వాళ్ళ యొక్క సమయం అనేది వృధా చేసుకుంటున్నారు నేను ఉండగా అలా జరగదు మీ యొక్క టెక్నికల్ స్టార్ తెలంగాణ ఈ రోజు మీకు చెప్పబోతుంది సో బర్త్ సర్టిఫికేట్ ఇంట్లో కూర్చొని ఎలా అప్లై చేసుకోవాలి ఓకే విత్ ఇన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిలో అవును ఫ్రెండ్స్ మీరు విన్నది కరెక్టే బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో బర్త్ సర్టిఫికేట్ అనేది ఎలా పొందాలి ఈ రోజు నేను మీకు చెప్తాను సో నా యొక్క వీడియోని ఎండ్ దాకా చూడండి మీకు అర్థమైతది ఓకే లే స్టార్ట్ చేద్దామా సో ఫస్ట్ ప్రొసీజర్ మీకు చెప్తాను ఫస్ట్ ప్రొసీజర్ వచ్చేసి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనమాట అండ్ సెకండ్ ప్రొసీజర్ వచ్చేసి లేట్ రిజిస్ట్రేషన్ బర్త్ అండ్ అప్లై చేసుకోవాలి సో ఫస్ట్ ప్రొసీజర్ అయితే నాన్ అవైలబిలిటీ బర్త్ సర్టిఫికేట్ పొందాలా అది ఇస్తారంటే జీహెచ్ఎంసీలో ఇస్తారు మీలో ఎవరైతే ఉన్నారో బర్త్ సర్టిఫికేట్ ఇంకా పొందని వాళ్ళు సో యొక్క ఈ లీగల్ అనమాట ఫస్ట్ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలన్నమాట ఆ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట ఓకే పార్ట్ వన్ చూపిస్తాను పార్ట్ టూ లో లేట్ రిజిస్ట్రేషన్ బర్త్ కి ఎలా అప్లై చేసుకోవాలి ఆఫ్టర్ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు మనం నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ పొందాలంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది స్క్రీన్లో కనబడుతుంది కదా ఆ డాక్యుమెంట్స్ కంపల్సరీ తీసుకెళ్ళాలి కంపల్సరీ ఉండాలి ఆ డాక్యుమెంట్ మీరు అటాచ్ చేయాలన్నమాట మీ ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఇస్తాను లింక్ కింద ఉంది అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఆ డాక్యుమెంట్స్ నేనే అయితే స్క్రీన్లో చూపించానో దానికి స్టాప్లు కొట్టి సో మీ దగ్గర పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఫస్ట్ మీ సేవ టూ పాయింట్ ఓలో వెళ్ళాలి మీ సేవ టూ పాయింట్ ఓలోకి మనం వెళ్దాం అందులో మీకు చూపిస్తాను ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ బర్త్ సర్టిఫికెట్ ఓకే అది వచ్చిన తర్వాత మనం బర్త్ సర్టిఫికేట్ అప్లై చేస్తామని చెప్పిన సో అదే ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ మీరు జిహెచ్ఎంసీకి అప్లికేషన్ తీసుకెళ్లే ముందు ఫిజికల్ ఫామ్ ముందు ఆన్లైన్లో అప్లై చేసి దాని యొక్క రిసిప్ట్ ఉంటుంది ఆ రిసిప్ట్ దాన్ని అటాచ్ చేసి మీ దగ్గరలో ఉన్న జిహెచ్ఎంసీ ఆఫీస్కి కానీ మున్సిపాలిటీ ఆఫీస్కి కానీ వెళ్తే ఇక్కడ ఫామ్స్ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని సో మీకు వన్ డే టైం అడిగి సో వన్ డే తర్వాత మీకు నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఆ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకొచ్చిన తర్వాత మీకు సెకండ్ ప్రొసీడర్ చెప్తాను సో ఫస్ట్ ప్రొసీడర్ ఈ కంప్లీట్ చేసుకోండి నేను చెప్పిన ప్రకారం సో నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తర్వాత బర్త్ సర్టిఫికేట్ ప్రాసెస్కి వెళ్దాం సో ఇప్పుడు మనం స్క్రీన్లో వెళ్దాం నేను అందులో మీకు చూపిస్తాను ఎలా అప్లై చేసుకోని నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఆఫ్ లేట్ రెషన్ బర్త్ అండ్ డేట్ పార్ట్ వన్ వీడియో ఇది పార్ట్ టూ బర్త్ సర్టిఫికేట్ ఆఫ్టర్ నాన్ అవైలబిలిటీ వచ్చిన తర్వాత మీకు అప్లై చేయడం చూపిస్తాను సో నా దగ్గర నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ ఉంది మా తమ్ముడిది సో లైవ్ ప్రూఫ్ మీకు అది కూడా చూపిస్తాను టెన్షన్ తీసుకోకండి ఈ ప్రాసెస్ లో వెళ్తే ఖచ్చితంగా మీకు బర్త్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ లెస్ స్టార్ట్ చేద్దామా స్టార్ట్ భూ ఫ్రెండ్స్ వీడియోలు ఎంటర్ అయ్యే ముందు ఈ యొక్క డాక్యుమెంట్స్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఒకసారి మీ పెన్సిల్ తోటి మీ దగ్గర నోట్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి రేషన్ కార్డ్ కానీ లేదా ఏదైనా అడ్రస్ ప్రూఫ్ ఓకే మీ ఉన్న పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ అండ్ సెకండ్ వచ్చేసి స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్ అండ్ థర్డ్ వచ్చేసి మీ దగ్గర ఒక టెన్త్ పాస్ అయితే సెకండరీ మార్క్షీట్ లేదా మీ యొక్క స్కూల్ ఉంటాయి కదా ఫస్ట్ టు నైన్త్ స్టడీ సర్టిఫికేట్ బోనఫైడ్స్ అది పెట్టుకోవాలా థర్డ్ అండ్ ఫోర్త్ వచ్చేసి ఒక నోటరీ నోటరైజర్ అఫిడేవిట్ చేయించుకోవాలి బయట ఓకే చెప్తాను నాన్ అవైలటివ్ సర్టిఫికేట్ అఫిడేవిట్ కాంటే బయట రూపీస్ టెన్ నోటరీ వాళ్ళు ఇస్తారు అండ్ ఎనీ అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఓకే మీ ఒకవేళ మీ అబ్బాయి అయితే మీ యొక్క మీ అబ్బాయి ఒక ఆధార్ కార్డ్ మీ ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ పేరెంట్స్ ఆధార్తో పాటు ఒక ఎంతమంది ఉన్నారో వాళ్ళంతమంది ఆధార్ కార్డ్ అక్కడ పెట్టాలన్నమాట అండ్ ఇంకోటి వచ్చేసి టూ గ్యాజిటెడ్ ఆఫీసర్స్ సైన్ ఓకే టూ గ్యాజిటెడ్ ఆఫీసర్స్ సైన్ ఎక్కడి దగ్గర మీరు ఎక్కడైనా వెళ్తే వెళ్తే స్టాంప్ పేపర్స్ నోట్ చేస్తారు వాళ్ళ దగ్గర వెళ్ళి టూ గ్యాజిటెడ్ ఆఫీసర్ సైన్ కావాలంటే ఆ సైన్ చేపించి మీకు ఇస్తారు సో ఆ డాక్యుమెంట్స్ అనేది ఈ డాక్యుమెంట్స్ మస్ట్ అండ్ షుడ్ అనమాట సో ఇక ఆఫ్టర్ మీరు ఆన్లైన్ అప్లై నేను చూపిస్తా అప్లై చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ దీనికి పిన్ స్టాపిల్ కొట్టుకొని దాని తర్వాత ఆ రిసిప్ట్ అన్నీ స్టాపిల్ కొట్టి ఆ జిఎస్ఎంపీ ఆఫీస్లో తీసుకెళ్ళేస్తే వాళ్ళు మీకు వన్ టు టూ డేస్లో సర్టిఫికేట్ అని ప్రొవైడ్ చేస్తారు ఓకే లేదు స్టార్ట్ చేస్తాం ఎలా అప్లై చేయాలో ఓకే లెట్ స్టార్ట్ బుక్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది మా బ్రదర్ సర్టిఫికేట్ ప్రూఫ్కి చూపిస్తున్నా నేను అలానే ప్రొసీడర్ ఫాలో అయ్యాను కాబట్టి నాకు ఈ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అన్నది వచ్చింది చూడండి ట్వెల్వ్ సెప్టెంబర్ టూ థౌజండ్ త్రీ మా బర్త్ సర్టిఫికేట్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి టూ థౌజండ్ నేను అప్లై చేసి ఈ యొక్క అప్లై డేట్ ఇస్తారు ఇక్కడ సో ఇక్కడ చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఆ మీ సేవ టూ పాయింట్ ఓ సైట్లకి సో ఈ యొక్క న్యూ యూజర్ మీకు కావాలంటే రిజిస్ట్రేషన్ లేకుంటే న్యూ యూజర్ మీద క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి ఒకవేళ చేయనీకి రాకపోతే నాకు చెప్పండి నేను క్రియేట్ చేసే మీకు జన్యున్గా సో ఇప్పుడు మనం లాగిన్ అయిపోదాం ఓకే లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్ సర్వీస్లు వచ్చేయండి ఆల్ సర్వీస్ వచ్చేసి వచ్చేసి ఇక్కడ నాన్ అవైలబిలిటీ జిహెచ్ఎంస్ అనేది ఉంటుంది ఇక్కడ ఓకే దీని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది మనకు సో ఇక్కడ వచ్చేసి సర్వీస్ టైప్ సెలెక్ట్ చేసుకుని బర్త్ సర్టిఫికేట్ ఓకే మీకు ఏం కావాలో ఏ సర్టిఫికేట్ కావాలో ఆ సర్టిఫికేట్ సో ఇక్కడ వచ్చేసి అప్లికెంట్ నేమ్ ఇవ్వండి ఓకే ఇక్కడ వచ్చేసి అప్లికెంట్ ఆధార్ నెంబర్ ఇవ్వండి అప్లికెంట్ ఫాదర్ నేమ్ ఇవ్వండి అండ్ ఇక్కడ వచ్చేసి ఏజ్ ఇవ్వండి అండ్ వచ్చేసి అడ్రస్ ఇవ్వండి అండ్ ఇక్కడ వచ్చేసి మొబైల్ నంబర్ ఇవ్వండి అండ్ ఇక్కడ వచ్చేసి రిలేషన్షిప్ ఓకే రిలేషన్షిప్ ఇవ్వండి ఓకే ఫాదర్ ఆ మదర్ ఎవరు కావాలో సో ఇక్కడ వచ్చేసి రేషన్ కార్డ్ నంబర్ ఇవ్వండి ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఐడి ఇవ్వండి అండ్ ఇక్కడ వచ్చేసి చైల్డ్ నేమ్ చైల్డ్ నేమ్ ఎవరు కావాలో ఒక మీకు కావాలంటే చైల్డ్ నేమ్ మీరు ఇచ్చుకోండి సో ఇక్కడ చైల్డ్ నేమ్ ఇవ్వండి ఓకే సో చైల్డ్ నేమ్ ఇవ్వండి ఇక్కడ వచ్చేసి చైల్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఇక్కడ వచ్చేసి ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అండ్ ఇక్కడ వచ్చేసి రెసిడెన్స్ అడ్రస్ ఓకే ఇక్కడ వచ్చేసి జెండర్ మేల్ ఓకే ఇది ఇక్కడ వచ్చేసి మదర్ నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఫాదర్ నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి సర్కిల్ ఏ సర్కిల్ వస్తుంది మీ యొక్క జిహెచ్ఎంసీ అనేది ఇక్కడ వచ్చేసి వార్డ్ అండ్ ఇక్కడ వచ్చేసి డెలివరీ టైప్ ఓకే పోస్టల్ పెట్టుకోండి తొందరగా వస్తుంది ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి పర్పోజ్ పర్పోజ్ దేనికోసం కావాలి స్కూల్ కోసమా దేనికోసం ఓకే మీ యొక్క పర్పోజ్ కావాలి ఎన్ని కాపీస్ కావాలండి ఓకే ఫస్ట్ అయితే ఒక్కటి పెట్టుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి ఫిజికల్ డాక్యుమెంట్ స్కాన్ చేసుకోండి నేనైతే చెప్పాను కదా ఇప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్ మీద అవుతుందో అది ఫామ్ అప్లికేషన్ ఫామ్ అది ఇక్కడ ఓకే అప్లోడ్ చేయండి ఇక్కడ వచ్చేసి ఒక రేషన్ కార్డ్ నీకు కింద చెప్పాను కదా ఫామ్ అక్కడ ఇక్కడ అప్లోడ్ చేయండి ఒక స్కూల్ బోనఫైడ్ చెప్పాను కదా ఫస్ట్ టు నైన్త్ ఉంటాయి ఇక్కడ అప్లోడ్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ మార్క్షీట్ ఒకవేళ ఉంటే టెన్త్ వాళ్ళకి ఇక్కడ అప్లై లేదంటే వదిలేండి ఇక్కడ స్టార్ మార్క్ రెడ్ ఉన్నాయి అవే అప్లై చేయాలి సో నోట్రైజెడ్ అఫిడేవిట్ ఓకే ఇక్కడ అప్లోడ్ చేయండి నేను చెప్పాను కదా లాయర్ నోటరీ ఆ స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి ఇక్కడ వచ్చేసి ఎనీ అదర్ సపరేట్ డాక్యుమెంట్స్ ఓకే ఉంటే ఒకవేళ ఆధార్ కార్డ్స్ ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేసి షో పేమెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ అనేది ఉంటుంది ఓకే ఫార్టీ ఫైవ్ రూపీస్ చాలా ఉంటుంది ఆ పే చేసిన తర్వాత మీకు రిసిప్ట్ వస్తుంది అనమాట ఆ రిసిప్ట్ని మీరు ఓకే ప్రింట్ దాని యొక్క స్టాపిల్ ప్రింట్ తీసుకొని స్టాపిల్ చేసుకొని మీ యొక్క కన్సర్న్ జిహెచ్ఎంసార్ ఆఫీస్కి వెళ్తే సో అక్కడ వాళ్ళు మీకు డాక్యుమెంట్స్ తీసుకుంటారు తీసుకొని మీకు వన్ టూ డేస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నాన్ అవబిలిటీ సర్టిఫికేట్ సో దాని తర్వాత ఏ ప్రొసీడర్ ఉంటుందో బర్త్ సర్టిఫికేట్ లేట్ అది కూడా ఇలానే అప్లై చేస్తారు మీకు ఎలా అప్లై చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో వీడియో ఇప్పుడు లాంగ్ అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ప్రొసీడ్యూర్ ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఓకే let's thank you friend thank you so much